గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్ కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. ఈనాడు చూస్తే రాష్ట్రపతి ఎన్నికలకు ప్రీ ఫైనల్ ఇవాళ 7వ తారీఖు చిట్ట చివరి విడత ఎన్నికలు జరగబోతున్నాయి ఐదు రాష్ట్రాలకు సంబంధించి. ఆ ఎన్నికలో గెలుపు ఓటములను బట్టినే రేపు రాష్ట్రపతి ఎన్నికలకి సంబంధించినటువంటి అంశం భారతీయ జనతా పార్టీ చేతిలో ఉందా లేదా అన్నటువంటిది తేలుతుంది. దానికి సంబంధించినటువంటి అందుకని ప్రీ ఫైనల్ అనే మెన్షన్ చేసుకొచ్చింది. ఈ నెల 10వ వెల్లడిగా ఉన్నటువంటి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్కడ ముఖ్యమంత్రి భవితవ్యాన్నే కాదు తదుపరి రాష్ట్రపతి నిర్ణయించడంలోనూ అత్యంత కీలకం కాబోతున్నాయి. జూలై 24తో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగిసినుంది. దీంతో ఇటు భాజపా సారథ్యంలోని ఎన్డీఏ కూటమి అది ప్రతిపక్ష కూటమి రాష్ట్రపతి ఎన్నికల్లో సత్తా చాటడానికి సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడ విజయం సాధించే పార్టీల మెజార్టీని బట్టే రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ఆధారపడి ఉంటుంది. దేశ ప్రథమ పౌరుడి పదవికి జరిగే పరోక్ష ఎన్నికల్లో ఓట్ల సంఖ్య కన్నా ఓటు విలువ ముఖ్య భూమికి పోషిస్తుండే అందుకు కారణం. ఇందులో ఎలక్టోరల్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్కలు కూడా మొత్తం ప్రజాప్రతినిధి 4896 మంది, మొత్తం ఓట్ల విలువ 10,98,903. ఇందులో బీజేపీకి ప్రస్తుతం మెజారిటీ ఉంది. బట్ రే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓడిపోతే కనుక బీజేపీకి 50% కంటే లోపుకి పడిపోతుంది. దాదాపు 44-45 ఆ రేంజ్కి పడిపోతుంది. అప్పుడు మిగతా వాళ్ళందరూ తృతీయ పక్షాలు ప్లస్ కాంగ్రెస్ కలిస్తే కనుక రాష్ట్రపతి అభ్యర్థిని వేరే వాళ్ళని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ని ఇక్కడ ప్రత్యేకించి రాసుకొచ్చింది. మంచి పాయింటే పబ్లిక్కి అవసరమైన సమాచారం. మరిప్పుడు భయకంపితం. ఉక్రెయిన్పై రష్యా బాంబుల కుంభవృష్టి పౌరుల తరలింపులకు రెండో రోజు దొరకని మార్గం నన్ను సజీవంగా చూడటం చివరిసారేమో. అమెరికా చట్టసభ సభ్యులకు వీడియో కాల్లో జెలెన్స్కీ మరిన్ని యుద్ధ విమానాలు అందించాలని వినతి. స్పెషల్ ఆపరేషన్ సమర్థించుకున్న పుతిన్ ఉక్రెయిన్ విమానాలకు ఆశ్రయం ఇచ్చిన దేశాలు యుద్ధంలో ఉన్నట్లేనని హెచ్చరిక. రష్యా పట్టు విడవలేదు. ఉక్రెయిన్ తగ్గడం లేదు. కసితో రెండు దేశాలు రగిలిపోతున్నాయి. దీంతో ఉక్రెయిన్ నగరాలపై క్షిపణుల మోత బాంబుల దాడులు ఏమాత్రం సద్దుమణగడం లేదు. ఉక్రెయిన్ అన్ని విధాలా దిగ్బంధం చేసేందుకు రష్యా సేన ముందుకు కదులుతోంది. ప్రత్యేక చర్య స్పెషల్ ఆపరేషన్ పేరుతో జరుపుతున్నటువంటి దాడిని సమర్థించుకుంటోంది. డాన్బాస్ ప్రజలేమి వీధి కుక్కలు కాదని వారిని కాపాడేందుకు అనివార్యంగా ఈ చర్య చేపట్టామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రష్యా బలగాలు తనను మట్టుబెడతాయేమోనని రీతిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ఒలిమిన్ జెలెన్స్కీ తొలిసారి మాట్లాడారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఏటా ఉద్యోగాలు భర్తీ చేయడం కష్టమే అంటూ కార్యాలయాలు సమర్థ పనితీరుకు ఇది తప్పనిసరి అశుతోష్ మిశ్రా కమిటీ నివేదిక సిఫార్సు. రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు భిన్నం. ఏటా ఉద్యోగాలు భర్తీ చేయకపోతే కష్టమే అన్నటువంటి సిఫార్సు కూడా చేసింది. ఖచ్చితంగా చేయాలన్నటువంటి సిఫార్సు చేసింది. దాన్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రాబ్లం దానికి ప్రత్యేకించి గుర్తు చేస్తున్నటువంటి అంశం. మరోవైపున టిట్కో ఏళ్లకు రుణ సంకటం. ఏదైతే అప్పులకు బ్యాంకులకు బ్యాంకులు ససేమిరా, లబ్ధిదారుల నుంచే స్వచ్ఛందంగా కట్టించుకోవాలని ప్రభుత్వ నిర్ణయం. 4 విడతల్లో నగదుకు తీసుకునే ఆదేశాలు ఆర్థికంగా భారం అవుతుందని లబ్ధిదారుల ఆవేదన. పురపాలక సంఘాల్లో టిట్కో ఇళ్లకు బ్యాంకులు ఇవ్వాల్సిన రుణాన్ని స్వచ్ఛంద పేరిట లబ్ధిదారుల నుంచే వసూలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం 365 చదరపు అడుగుల విస్తీర్ణంలో టిట్కో గృహాలు నిర్మిస్తోంది. వీటిలో 300 చదరపు అడుగులు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్న ఇళ్లకు పేదలకు ఉచితంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 365 చదరపు అడుగుల ఇంటికి 3.15 లక్షలు, 430 చదరపు అడుగుల ఇంటికి 3.65 లక్షల రుణాన్ని లబ్ధిదారుడి పేరిట బ్యాంకులు మంజూరు చేయాల్సి ఉండగా అవి ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్దేశిత మొత్తాన్ని చెల్లించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే లబ్ధిదారులు 2, 3, 4 విడతల్లో కట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటిని క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు అధికారులు ఇస్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు దీంతో టిట్కో ఇళ్ళు ఎంతమంది తీసుకుంటారు అన్నటువంటిది మరొక ప్రధానమైనటువంటి సమస్య. క్రమంగా ఎదురవుతున్నటువంటి అతిపెద్దదైనటువంటి సంక్షోభాలలో ఇదొకటి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇవ్వలేకపోయిందాన్ని ఇస్తామని చెప్పి చేతకాకపోతున్నటువంటి పరిస్థితికి సజీవ సాక్ష్యం. మరోవైపున 3 రాజధానులకు సంబంధించినటువంటి అవసరం అంటూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర విభజన జరిగితే మళ్ళీ రాజధాని సమస్య ఎదురవుతుందని, అందుకే 3 రాజధానులు అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆదివారం ఆయన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులు పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ 60 ఏళ్ల పాటు అభివృద్ధి చేసిన హైదరాబాద్ను విభజన వల్ల కోల్పోయామన్నారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా 3 రాజధానులు అవసరమని తమ ప్రభుత్వం గుర్తించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థపూరితంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉద్యమం వచ్చి విభజన పరిస్థితి ఎదురైతే రాజధాని సమస్య లేకుండా 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వికేంద్రీకరణతో అన్ని జిల్లాలు అభివృద్ధి చెందుతాయని కృష్ణదాస్ అభిప్రాయపడ్డారన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే
బిల్లుల చెల్లింపునకు బొగ్గన అడ్డు అన్నటువంటి వార్త మరొకటి హైలైట్ అయింది. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులపై కక్ష సాధింపులు, నీరు చెట్టు, నరేగా పెండింగ్ బిల్లులపై పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ ధ్వజం అన్నటువంటిది. ఇందులో వింత ఏంటంటే బొగ్గన ఇప్పుడు ఇవ్వట్లేదు, కరెక్ట్. అవి ఎప్పటి బిల్లులు? తెలుగుదేశం హయాం లేదు. మరి ఇప్పుడు వీళ్ళే చెప్పారు కదా వైసీపీ వాళ్ళ వాళ్ళకి కాంట్రాక్టర్కి ఇచ్చుకుంటుందని. నీరు చెట్టు అనేది అసలు ఇప్పుడు పథకమే లేదు. నరేగా వచ్చేటప్పటికి ఇప్పుడు కొత్తగా ఇచ్చేటువంటిది అల్లాళ్ళకి సంబంధించినటువంటిది కాదు. ఇప్పుడు రైజ తెలుగుదేశం వాళ్ళకి ఎవరు కదా మరి ఆ లెక్కన వెళ్తే కనుక అంతకుముందు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం దిగిపోయింది. ఎందుకు అంటే చివరిలో ఆ డబ్బులు కూడా పసుపు కుంకుమ కిందకి వాడేసుకోవడం వల్ల ఇప్పుడు అది బొగ్గనే ఆపుతున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. అది తాజా మరొకసారి ఈ అంశానికి సంబంధించినటువంటి వివాదం చర్చకు వచ్చింది. మరోవైపున అమరావతిలో మరిన్ని శుభాలు జరగాలి అంటూ బ్రహ్మకుమారి ఆశ్రమం మొదటి దశ నిర్మాణాల ప్రారంభంలో వక్తలు పాల్గొన్న ఉన్నత విద్యా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య అంటూ అమరావతిలో నిత్యం మరెన్నో శుభాలు జరగాలని బ్రహ్మకుమారిలు ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతం నెక్కలు సమీపంలోని బ్రహ్మకుమారి ఆశ్రమం యూనివర్సిటీ పీస్ రిట్రీట్ సెంటర్లో మొదటి దశలో పూర్తయినటువంటి రిసెప్షన్ విఐపీ బ్లాకులు ద్వారా బాబా గదిని ఆదివారం ప్రారంభించారన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మరోవైపున మా పొట్ట కొట్టడానికే పరీక్షలు ఉంటూ ఆశాలు మన్యంలో ఆశాల నిరసన, ఆశా కార్యకర్తలకు సార్వత్రిక విద్యాపీఠ ఆధ్వర్యంలో 3, 5, 6 తరగతుల పరీక్షలు నిర్వహించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మధ్య మన్యంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు ఆదివారం పలు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. చదువు అవసరం లేదని చెప్పి తమను విధుల్లోకి తీసుకున్నారని, మన్యం వ్యాప్తంగా 3,200 మందిని ఆశా కార్యకర్తలు పొట్టకొట్టడానికి ఇప్పుడు పరీక్షలు పెడుతున్నారని వారు వాపోయారు. ఏళ్ల తరబడి గ్రామాల్లో సేవలు అందిస్తున్న ఆశయాలను తొలగించేందుకు ప్రభుత్వం ఎత్తిస్తోందని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఉద్యోగం వచ్చిన తర్వాత, ఉద్యోగం ఇన్నాళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు ఈ పరీక్షలు ఏంటి అన్నటువంటి ప్రశ్న. మరి ప్రభుత్వం దానికైతే ఎలాంటి సమాధానం లేదు. మరి అది వాస్తవంగా మా ఐటీడీఏ కానీ ఈ ఆశా వర్కర్లకు సంబంధించి కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకం, మరి రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో ఈ పరీక్షలు పెట్టడం ఏంటి అన్నటువంటిది ఒక విచిత్రం. మరి కేంద్ర ఆదేశాలు ఏంటని చెప్పాల్సి ఉంది. మరోవైపున ఆంధ్రజ్యోతి, పీఆర్సీ నివేదిక దాచి ఉద్యోగులకు బురిడి, 2 నెలల తర్వాత తాపీగా విడుదల, డొల్లతనం బయటపడుతుందనే జాప్యం, సెలవు రోజు అసెంబ్లీ హడావిడి చూసుకుని అర్ధరాత్రి అప్లోడ్, ప్రభుత్వంపై కొత్తగా పైసా భారం లేదు, 2 ఏళ్ల నుంచి ఉన్న ఖర్చు ఇప్పుడు కూడా పీఆర్సీ రూపంలో కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు, సిఫార్సులకు జీవోలకు భారీ వ్యత్యాసాలు, మిశ్రా కమిటీ నివేదిక లెక్కల్లో బహిర్గతం. ఇక్కడ రెచ్చగొట్టాలన్నటువంటి కోణంలో నుంచి రాసుకొచ్చేటువంటి 2 ఏళ్ల నుండి ఉన్నటువంటి భారం ఏంటంటే అదే కదా ప్రభుత్వం చెప్పింది కూడా. 2 ఏళ్ల క్రితం 27% పెంచడం వలన వచ్చినటువంటి భారం అది పెరుగుతుందనినే చెప్పింది ప్రభుత్వం. ఇప్పుడు ఇవాళ కొత్తగా వీటి వల్ల పెరుగుదల అన్నటువంటిది కాదు, దాంట్లోనే ఆ పెరుగుదలలో తగ్గించుకుంది అది క్లియర్. 27% పెంచిందని 23% తగ్గించడానికి కారణం అది. అందరికీ విషయం తెలుసు, బట్ దాన్ని ట్విస్ట్ చేసేటువంటి కోణంలో, రెచ్చగొట్టాలి అన్నటువంటి కోణంలో నుంచి ప్రయత్నిస్తున్నటువంటిది. ఆల్రెడీ ఒకసారి రెచ్చగొట్టారు, 2 సార్లు రెచ్చగొట్టారు, ఇక దాంట్లో మధ్య మార్గ పరిష్కారం అయిపోయాక అబ్బెబ్బే లేదు అనేటువంటిది ఒకటే. ఆల్రెడీ వాళ్ళందరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని మనం గట్టిగా నమ్ముతూ ఉన్నప్పుడు ఇంకా అవసరం లేదు. బట్ కానీ ఇక్కడ పదే పదే ఎందుకు తీసుకుని వస్తుంటారు అంటే వాళ్ళ మైండ్లో అది ఉండిపోవాలి అన్నటువంటి కోణం అయితే, తద్వారా రేపు ఎలక్షన్స్ టైంకి మనకు నచ్చిన నాయకుడు పవర్లోకి రావాలన్నటువంటి కాన్సెప్ట్. మరోవైపున సీట్ల కింద నగదు, బ్లేజర్లో బంగారం అంటూ 4 కోట్ల గోల్డ్, 90 లక్షల నగదు సీజ్ హైదరాబాద్ నుంచి బస్సులో కోయంబత్తూరు రవాణా, 5 అరెస్ట్ చేసినటువంటి కర్నూలు పోలీసులు అన్నటువంటి వార్త ఒకటి హైలైట్ అయింది. మరోవైపున గ్రామాల్లో యుద్ధ బీభత్సం, ఉక్రెయిన్లో జనావాసాల లక్ష్యంగా రష్యా దాడులు, గ్రామాలను నగరాలను వీడుతున్న పౌరులు, ల్వీన్ నగరానికి ఒక్కరోజే 63,000 మంది, కీలక పట్టణాల్లో కొనసాగుతున్న భీకర పోరు, నేలకూలిన 3 రష్యన్ యుద్ధ విమానాలు, ఉక్రెయిన్ మిలిటరీ హెడ్ క్వార్టర్లో విధ్వంసం, ఉక్రెయిన్కి దన్నుగా అమెరికా, బ్రిటన్ మాజీలు, పోర్లో దిగడానికి 16,000 మంది సిద్ధం అన్నటువంటిది. ఇది విచిత్రమైనటువంటి వార్తలు రాసుకొస్తున్నారు. వాళ్ళు ఎవడెవడో వచ్చి అక్కడ కూర్చొని చేసేది ఏంటో తెలియదు. యుద్ధం ఓ పక్కన జరుగుతున్నప్పుడు మాజీలు వచ్చి చేసేటువంటిది ఏంటంటే, చివరికి నేను జెలెన్స్కీ తనే కంటతడి పెట్టినటువంటి విషయం కూడా చూసాం. బేసిక్గా విచిత్రమైనటువంటి వార్తా కథనం ఇది. దీంట్లో నెగిటివ్ కోణంలో అంటే ఒక వన్ సైడే రాసుకొస్తున్నారు వీళ్ళు, అది ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. ఇకపోతే 60 కోట్లు నిర్లక్ష్యం ఖరీదు, 60,000 మంది ఖాతాల్లోకి నగదు, ఒక్కొక్కరికి 10,000 చొప్పున జమ, మరణించిన వారి ఖాతాల్లో కూడా కొన్ని చోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు సైతం క్షేత్రస్థాయిలో వేరువేరుగా జాబితాలు, అర్హులతో పాటు అనర్హులకు నగదు, రాష్ట్ర స్థాయి అధికారుల నిర్వాహకం. అసలే ఆర్థిక సంక్షోభంలో అల్లాడుతున్న రాష్ట్ర సర్కార్పై అధికారుల నిర్లక్ష్యం కారణంగా సుమారు 60 కోట్లు భారం పడింది. జగనన్న చేదోడు పథకం కింద అనర్హులకు నగదు జమ చేశారు. గత నెల 8న జగనన్న చేదోడు 2వ విడతను సీఎం జగన్ బటన్ నొక్కి ప్రారంభించారు. సుమారు 2.85 లక్షల మందికి 10,000 చొప్పున 285 కోట్లు జమ చేశారు. అయితే ఈ మొత్తంలో సుమారు
అరవై కోట్లు అనర్హుల జాబితాలో వేశారు. 2.65 లక్షల మందిలో 60,000 మంది అనర్హులు ఉన్నట్టు సమాచారం. వీరిలో చనిపోయిన వారు కూడా ఉండటం గమనార్హం. అధికారులు నిర్లక్ష్య వైఖరికి కారణమని చెప్తున్నారు. ఈ మొత్తాన్ని రికవరీ చేయడం అసాధ్యమని క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. సొంతంగా దుకాణాలు నడుపుకుంటున్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళకి జగనన్న చేదోడు పథకం కింద 10,000 ఇస్తున్నటువంటి దాంట్లో ఈ తేడా జరిగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున ఆసుపత్రులు బై బై అంటూ, అమరావతిలో నిర్మాణానికి అనాసక్తి, మౌలిక సదుపాయాలు లేమితో దూరం, బసవతారకం ఆసుపత్రి హైదరాబాద్కు, అక్కడే 500 పడకలతో మరో శాఖ నిర్మాణం, ఆసుపత్రి నిర్వహణ ట్రస్ట్ సమావేశంలో నిర్ణయం, కిమ్స్ ఇతర ఆసుపత్రులకు నాడు భూములు, రోడ్లు, నీరు, విద్యుత్ లేనందున వెనుకడుగు. ఇది ఒక పెద్ద అబద్ధాన్ని నిర్మోహమాటంగా రాసుకురావడం. రోడ్లు ఉన్నాయి అక్కడ అని వీళ్ళే చెప్పారు కదా, మరి రోడ్లు లేకపోవడం ఏంటి? నీళ్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, కరెంటు ఉంది, అన్నీ చేసేసారు, అద్భుతమైనటువంటి మహానగరాన్ని తయారు చేశారని మరి వీళ్ళే కదా రాసింది. ఇప్పుడు అవి లేవని వెళ్ళిపోవడం ఏంటి? వాటికి ఏం రోగం? అక్కడ బోరేస్తే నీళ్ళు వస్తాయి, కరెంటు ఆల్రెడీ ఉంది ఆ ఏరియాలకి, పల్లెటూరు ఆ ఊళ్ళలో ఎక్కడైనా కరెంటు కొరత ఉందా, కరెంటు కోత ఉందా, పోనీ ఇది కరెంటుకి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ఉంటాయి. విషయం నేను చాలాసార్లు చెప్పాను, ఇక్కడ ఈ దొంగ నాటకాలతోనే నడుపుతున్నది, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తుంది. ఏంటంటే అక్కడ పెట్టడానికి ఒక భారీ కార్పొరేట్ హాస్పిటల్ పెట్టాలి అంటే ఆ కార్పొరేట్ హాస్పిటల్ వ్యాపారం చూసుకుంటుంది. వైద్యం సేవ అనేది ఒకప్పటి రోజులు కార్పొరేట్ హాస్పిటల్లో సేవలు వర్కౌట్ కావు. సేవ అనేటువంటి దానికి భారీ రుసుమే వసూలు చేస్తారు. భారీ రుసుము వసూలు చేస్తే కానీ హాస్పిటల్ నడపలేరు. ఊరికనే సిబ్బంది అందరూ ఫ్రీగా పనిచేయరు కదా, ఎక్విప్మెంట్ ఫ్రీగా రాదు కదా, వాటికి వడ్డీలు కట్టుకోవాలి కదా, కిస్తీలు కట్టుకోవాల్సి వస్తుంది కదా, కనీసం మెయింటెనెన్స్ కిందన నెలకొచ్చేటప్పటికి మినిమం 1 కోటి రూపాయలు, మ్యాక్సిమం 2-3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ స్థాయిలో రావాలి అంటే 5-6 కోట్ల రూపాయలు వ్యాపారం నడవాలి. 5-6 కోట్ల రూపాయల వ్యాపారం నడపాలంటే మినిమం 50,000 నుంచి 1 లక్ష మంది అక్కడికి వచ్చి ఇన్పేషెంట్లుగా ట్రీట్మెంట్ చేసుకోవాలి. అంతమంది వస్తారా అక్కడ? ఎందుకు? చుట్టుపక్కల ఎక్కడ ప్లేస్ లేదు. చుట్టుపక్కల ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అక్కడ ఎక్కడైనా మనం హాస్పిటల్ దగ్గర చూస్తాం, చుట్టుపక్కల ఉండడానికి తినటానికో ఏదైనా ఏర్పాట్లు ఉండాలి కదా. అక్కడేముంటుంది బేసిక్గా? చుట్టూ అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్, ఖాళీగా ఉంటుంది. ఎట్లాగా మరి మిగతా వాళ్ళందరూ వచ్చిన తర్వాత కానీ వర్కౌట్ కాదు. బసవతారకం హాస్పిటల్ అక్కడ స్థలం ఇచ్చింది ఎందుకు గవర్నమెంట్? దానికోసమే కదా. మరి బసవతారకం హాస్పిటల్ ఇప్పుడు ఎంత నీతులు చెప్తున్నటువంటి జ్యోతి కానీ, ఈనాడు కానీ, లేకపోతే ఇటు వీళ్ళు కానీ, బసవతారకం హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్ళిపోవాలి అవతలకి? హైదరాబాద్లో ఎందుకు పెట్టుకోవాలి? అక్కడైతే వైబుల్ అవుతుంది, ఇక్కడ వైబుల్ కాదు, అది లెక్క. మిగతా వాళ్ళకి పోనీ, బసవతారకం హాస్పిటల్కి తెలియదు అక్కడ ఉన్నదా లేదా అనేటువంటిది. వాళ్ళకైతే డబ్బులతో అవసరం లేదు కదా, పోనీ మనమే సేవ అని చెప్తున్నాం కదా. నిజం, సేవ కూడా చేస్తుంది అది, అలాంటి తక్కువ రేటుకే చేస్తుంది అది, ఖచ్చితంగా ఒప్పుకు తీరాల్సినటువంటి నిజం. అయితే ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చినటువంటి టైమే కదా, వాళ్ళదే కదా హాస్పిటల్, చక్కగా పెట్టుకోవచ్చు కదా. వాళ్ళే వెళ్ళిపోతుంటే మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. దాన్ని బట్టి నేను అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ పబ్లిక్ని ఒక మాయా ప్రపంచంలో జరిగిన తప్పుల కారణంగా జరుగుతున్నటువంటి వాటిని కవర్ చేసుకొస్తూ ఎదురుదాడి చేసేసి తప్పించేటువంటి ఒక దరిద్రపు వ్యూహాన్ని అనుసరిస్తున్నారు వీళ్ళు. తర్వాత 20,000 మంది భారతీయులు సేఫ్. వీరంతా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చివరి దశకు చేరుకున్న ఆపరేషన్ గంగా. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన తమ పిల్లల గురించి 10-15 రోజులుగా ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు ఊరట. రష్యా యుద్ధం ఉక్రెయిన్ బలగాల ప్రతిఘటన కల్లోలంగా మారిన ఆ దేశం ఖాళీ అవుతుంది. ఉక్రెయిన్లో ఉన్న వారిలో 20,000 మంది భారతీయులు సరిహద్దు దేశాలకు చేరుకున్నట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటించింది. ఆపరేషన్ గంగా కింద ఇప్పటిదాకా సరిహద్దు దేశాల నుండి 78 విమానాల్లో 15,329 మందిని భారతీయులు స్వదేశానికి చేరుకున్నట్టు వెల్లడించింది. అటు కీవ్లోని భారత రాయబార కార్యాలయం ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. ఉక్రెయిన్లోని సొంత ఆవాసాల్లో ఉన్న భారతీయులు ఆదివారం ఉదయం 10 గంటల్లోపు స్థానిక కాలమానం ప్రకారం హంగరీ రాజధాని బుడాపెస్ట్లోని హంగరియా సిటీ సెంటర్కి చేరుకోవాలని సూచించింది. తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో గూగుల్ దరఖాస్తుని పోస్ట్ చేశామని, ఇంకా ఉక్రెయిన్లోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కున్న భారతీయులంతా తమ వివరాలని వెంటనే అందులో పొందుపరచాలని సూచించింది. రష్యాకు దగ్గరలోని తూర్పు ఉక్రెయిన్ నగరం ఫిసోబియాన్ నుంచి భారతీయులందరినీ తరలించినట్టు రాజధాని కీవ్లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే వారంతా నగరాన్ని వీడినా సురక్షితంగా స్వదేశానికి వెళ్లేదాకా టచ్లో ఉంటామని భారతీయుల భద్రత తమకు ముఖ్యమని పేర్కొంది. అంతకుముందు ఫిసోబియన్ నుంచి భారతీయులను తరలించేందుకు 3 బస్సులు ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి బాగ్చి శనివారం ఓ ప్రకటన చేశారు. గత 24 గంటల్లో 19 విమానాలు భారత్లో దిగాయి. దాదాపు 4,000 మంది స్వదేశానికి చేరుకున్నారు. ఇప్పటిదాకా మొత్తం 48 విమానాల్లో 10,348 మంది భారత్లో దిగారు అని పేర్కొన్నారు. సోమవారం ఉక్రెయిన్ సరిహద్దు దేశాల నుంచి 1,500 మంది భారతీయులతో 8 విమానాలు
బయలుదేరాయని పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఆదివారం 11 విమానాల్లో 2135 మంది స్వదేశానికి చేరుకున్నట్టు వెల్లడించింది అన్నటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తోటి విద్యార్థులకు ఆపన్న హస్తం అందిస్తున్నారు అన్నటువంటి, అలాగే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అన్నటువంటి కోణాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. మరోవైపున సాక్షి చూస్తే మా ఆసుపత్రి మారింది, రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం, ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా మౌలిక వసతుల కల్పన, మండలానికి 2 PHCలు, 1 PHCలో ఇద్దరు వైద్యులు, ఆసుపత్రుల్లో పెరిగిన వైద్యులు, సిబ్బంది సంఖ్య, అందుబాటులో అన్ని రకాల ఔషధాలు, ఏ సమయంలో అయినా వైద్యం అందేలా ఏర్పాట్లు, 320 PHCలకు ఎన్కాష్ గుర్తింపు, ఎన్క్వాస్ గుర్తింపు, దేశంలోనే ఏపీకి తొలిస్తాను, పట్టణ PHCలోని మెరుగైన వైద్య సేవలు, గిరిజనుల కోసం 5 మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఒక్కో గిరిజన ఆసుపత్రి నిర్మాణానికి 49.2 కోట్లు, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్లో 12 రకాల వైద్య సేవలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో కీలకమైనదల్లా ఈ ఫండింగ్ ఏదైతే ఈ మన ఇప్పుడు ఆసుపత్రులు గిరిజన ప్రాంతాల్లోది కేంద్ర ప్రభుత్వం నిర్మాణానికి ఇచ్చేది, అలాగే వీటికి కూడా ఈ ఆసుపత్రులు ఖచ్చితంగా ఒకటి చాలా మంచి ఆలోచన. మహాలి క్లినిక్స్ అంటే అప్పుడు కేజ్రీవాల్ పెట్టినటువంటిది కరోనా టైంలో ఎందుకు పనికి రాకుండా పోయినాయి, ప్రస్తుతం మనవి మాత్రం బాగానే పనికొస్తుంది ఇప్పటికీ. అయితే కరోనాకైతే ఇవి ఏ మేరకు పనికొచ్చినాయి అనేది తెలియదు, కానీ ఇప్పుడైతే పనికొస్తున్నాయి. ప్రతి చిన్నదానికి కూడా ఇవాళ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, లేదా ఆర్ఎంపీల మీద ఆధారపడాల్సి వస్తుంది. అట్లాంటి సందర్భంలో మంచి వైద్య సేవలు అందించేందుకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది, ఇది కీలకమైనటువంటి వ్యవహారం. మరోవైపున నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఇవాళ, ఇదే అత్యంత కీలకమైనటువంటి. తొలి రోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ ప్రసంగం, అనంతరం బీఎస్సీ సమావేశం, ఆ తర్వాత సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీ, 8వ తేదీన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతికి ఉభయసభల సంతాపం, 9-10 గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ఇచ్చర్చ, జవాబు ఇవ్వనున్న సీఎం జగన్, 11వ తేదీన శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధికార పక్షం ఎజెండా, రాజకీయ ప్రయోజనాలు లక్ష్యంగా ప్రతిపక్షం అంటూ, ఇక్కడ ప్రతిపక్షం ఏ ఎజెండాను వీళ్ళు ఎట్లా ఫిక్స్ చేస్తారు, ఇంకోటి వీళ్ళు అద్భుతం అని చెప్పి వీళ్ళు ఎట్లా ఫోకస్ చేస్తారు, ఇది పార్టీ అధికారిక పత్రిక అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం అని. మరోవైపున అదే విధ్వంసం ఉక్రెయిన్ మీద ఆగని రష్యా బాంబు దాడి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. వంట నూనెల బ్లాక్ దందాపై విజిలెన్స్ కోరడ మొన్నటి నుంచి మనం ప్రస్తావించుకుంటున్నాం, వీటి మీద సీరియస్ ఎఫర్ట్ పెట్టండి, దాచేస్తున్నారు అన్నటువంటిది. ఇప్పటికే మంచి పని చేసుకొచ్చారు. తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం పేరిట రాష్ట్రంలో నిత్యావసర సరుకులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి విక్రయించే వ్యాపారం మీద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార పౌర సరఫరాల చట్టం ప్రకారం పరిమితికి మించి వంట నూనెలు, పప్పు దినుసులు నిల్వలను కలిగి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది చాలా మంచి వార్త. ఇప్పుడు అడ్డకోలుగా రేట్లు పెంచేసింది, అలాగే రేట్లు కూడా ఫిక్స్ చేసి అంతకు మించి అమ్మకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అయితే ఉంది. అప్పుడు సచ్చినట్టు వింటారు, లేకపోతే కనుక ఇక్కడ కనబడకుండా దాచేందుకు వేరే రకాలు అయితే ఎత్తుక్కుంటూ ఉంటుంటారు. అక్రమాలు చేసే వాళ్ళకి రకరకాలైనటువంటి మార్గాలు ఉంటుంటాయి. ఇది వివిధ దినపత్రికలు వచ్చిన వార్తలు, వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు.